లాక్డౌన్ లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద బ్రాహ్మణులను ఆదుకుంటామని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షులు పుల్లపట్ల సూర్యనారాయణ మూర్తి అన్నారు. పట్టణంలో సత్యసాయి మందిరం ఆవరణంలో పలువురు బ్రాహ్మణులకు బియ్యం కూరగాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బ్రాహ్మణ సేవా పరిషత్ ఆధ్వర్యంలో 18 మంది మన బీద బ్రాహ్మణులకి 10 కేజీల రైస్, కాయగూరలు, అదే విధంగా పచారీ సరుకులు కూడా వాళ్ళందరికి ఒక 15 రోజులకి వాళ్ళకి మెయింటైన్ అయ్యే ఉద్దేశంతో మేము అవన్నీ కూడా వాళ్ళకి ఈ రోజున సత్యసాయిబాబా మందిరం వద్ద వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ జరిగింది. మేము ఈ కరోనా వ్యాధి వైరస్ వ్యాపించిన తర్వాత ఇంచుమించు మేము 7వసారి అన్నమాట మొట్టమొదటి బుడిహార పట్టణాలు అట్లాగనే దద్దోజన పట్టణాలు అన్నీ కూడా ఫుడ్ ప్యాకెట్స్ తయారు చేసి ఇవన్నీ కూడా ఇంచుమించు 100 200 మందికి పంచిపెడతాం జరిగిందన్నమాట.